సో ఓకే ముందుగా అందరికీ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా గమనించండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు చూడుకోకుండా వీడియోని దొబ్బేసుకుంటా స్కిప్ చేసుకుంటా పోతే సో నేనైతే ఏం చేయలేను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఫ్లిప్కార్ట్లో సో 10,000 కావచ్చు 15,000 కావచ్చు 20,000 మొబైల్ ఫోన్ కావచ్చు ఫస్ట్ ఆర్డర్ చేస్తారు మళ్ళీ రేపు వద్దన మీకు మైండ్ సెట్ బాగాలేక మైండ్ చేంజ్ చేసుకొని సో మళ్ళీ వద్దనుకుంటారు అన్నమాట సో మళ్ళీ ఆ మొబైల్ ఫోన్ తగ్గిందని మళ్ళీ బుక్ చేస్తారు మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు అన్నమాట అట్లా బుక్ చేసి క్యాన్సిల్ చేసి మూడు సార్లు చేస్తారు మీరు మూడు సార్లు కూడా క్యాష్ అండ్ డెలివరీనే ఆప్షన్ పెట్టినారన్నమాట క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ పెట్టి మూడు సార్లు బుక్ చేసింటారు సో మూడు సార్లు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసింటారన్నమాట ఫ్లిప్కార్ట్లో సో అట్లా చేస్తే మీకు నాలుగోసారి క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే సో హైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే మీకు అది సెలెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసినా కానీ క్లిక్ అయితే కాదనమాట సో ఎందుకు జరుగుతుంది తమ్ముడు అంటే ఫ్రెండ్స్ సో మనం సో 10,000 20,000 ఫోన్ అయితే బుక్ చేసినాం కష్టంగా సో ఒకసారి అంటే తీసుకోకుంటే ఏం కాదు కానీ సో మనం ఇట్లా రెండు మూడు సార్లు చేసినాం కదా బుక్ చేసినాం క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ పెట్టినాం సో దాన్ని ఆర్డర్ చేసినాం అది తీసుకోవాలన్నమాట షిఫ్టింగ్ ఏంది ప్యాకింగ్ ఏంది అది రేపు వస్తానగా మనం తీసుకోవాలి కాబట్టి మనకు క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే పోతుంది ఫ్రెండ్స్ ఓకేనా క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే పోతుంది సో ఎందుకు పోతుందంటే ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పోతుంది అనమాట సో కావాలంటే నేను మా ఫ్రెండ్స్ దాంట్లో అందరైతే చూసిన ఫ్రెండ్స్ మూడు సార్లు ఒక 20,000 20,000 మొబైల్ ఫోన్ ఆర్డర్ చేసిన క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ సో నాలుగోసారి అయితే పోయింది ఫ్రెండ్స్ ఓకేనా సో మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ ఎట్లా పోయింది ఏంది కదా అని సో సపోజ్ ఇట్లా బుక్ చేసిన దాని మీద బై నౌ కొట్టినా మళ్ళీ స్కిప్ కొట్టినా మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు బాగా గమనండి సో కంటిన్యూ మీద ఇప్పుడు క్లిక్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇంకో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసిన ఫ్రెండ్స్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా లోడ్ అవుతుంది సో ఇక్కడ నెట్వర్క్ అయితే మరసం లేదు ఫ్రెండ్స్ సో కొద్ది నిమిషం ఒక 2 నిమిషాలు ఉండండి అట్లే 2 సెకండ్లు ఉండండి సో వచ్చింది కదా ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ కింద ఈఎంఐ కింద క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ ఉంది కదా ఆ క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే క్లిక్ చేసినా కానీ క్లిక్ అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకు క్లిక్ కాదంటే సో నేను ఇట్లా మూడు సార్లు 10,000 మొబైల్ ఫోన్ పెట్టి క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ పెట్టి సో క్యాష్ చేసినా కాబట్టి నాకు క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే కాదు ఫ్రెండ్స్ దాని మీద ఇప్పుడు క్లిక్ చేసినా కానీ అదైతే క్లిక్ దాని మీద సెలెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్ సో మీకు చూపిస్తా దాని మీద సెలెక్ట్ చేసి ఈ మిగతావన్నీ సెలెక్ట్ అయితే కానీ దాని మీద సెలెక్ట్ చేస్తే ఏమంటుందంటే సో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే అట్లా ఉండండి మిగతావన్నీ సెలెక్ట్ అయితే ఫ్రెండ్స్ అది దాని మీద సెలెక్ట్ చేద్దాం దాని మీద క్లిక్ చేసిన అనుకో ఇది క్లిక్ చేస్తే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లా పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో అందుకోసం మీరు మాకు మళ్ళీ క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ రావాలా తమ్ముడు అంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఏదో ఒక వస్తువులు ఫ్రెండ్స్ ఇప్పుడు 300 కావచ్చు 400 కావచ్చు 500 కావచ్చు ఆ ప్రైజ్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసి సో కాకపోతే మనం డబ్బులు ముందే పే చేయాలన్నమాట సో 2-3 కొని ముందే డబ్బులు పే చేసి అవి బై చేసినటువంటి మనం తీసుకుంటే డెలివరీ బాగా తీసుకుంటే 2-3 సార్లు నాలుగోసారి ఆటోమేటిక్గా మనకి క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో చాలామందికి ఇట్లా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు ఇది ఒకటే వీడియోస్ని ప్రతి ఒక్కరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసిన మీద మర్చిపోతాను ఫ్రెండ్స్ దిస్ అనవర్ సైనింగ్ అవుట్ జై హింద్.